సీతలాంటి అమ్మాయి ఫ్రమ్ గోదావరి ఎపిసోడ్ 1కి అందరికీ స్వాగతం. మీరు ఇచ్చిన ప్రేమే మళ్ళీ ఈ కథని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. ఒకరోజు అనుకోకుండా కాలేజ్ దగ్గరికి వెళ్ళా. వెళ్ళి టీచర్స్ దగ్గర అంతా మాట్లాడుకొని ఇంటికి వెళ్దామని అనుకున్నా. ఆలోగా ఒక అమ్మాయి కనపడింది. ఎవరో కాదండి, సీత తను. తన స్లాంగ్ ఎంత బాగుంటుందంటే, గోదావరి అంటే ఏంటో తెలియని నాకు గోదావరి స్లాంగ్ నేర్చుకోవాలనిపించేలా చేసింది. తన మాటలు వింటుంటే వింటూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. గోదావరి అమ్మాయి అందాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. తనలో ఫస్ట్ నచ్చింది తన డ్రెస్సింగ్ సెన్స్. చూడగానే ఆ డ్రెస్కి అందం వచ్చిందో లేక ఆ డ్రెస్ వల్ల తనకు అర్థం కాదు. సీత, అవును నువ్వు అన్నలాగే నువ్వు కానీ శారీ కడితే అసలు అబ్బాయిల చూపులు నీ నుండి దూరం కూడా చేయలేం, అంత అందంగా ఉంటావు. ఆ ఆరెంజ్ కలర్ శారీలో ఎంత అందంగా ఉంటావో సీత నువ్వు, ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత బాగుండే అమ్మాయికి ఆ మాత్రం లెవెల్ లేకపోతే ఎలా చెప్పు. అవును నీకు కోపం ఎక్కువే, కానీ ఆ కోపంలో కూడా నువ్వు ఎంత ముద్దుగా కనపడతావో తెలుసా. ఎంతమంది ఉన్న చోట కూడా నా కళ్ళు నీ వైపే వెతుకుతాయి. నీకు సారీ చెప్పాలో థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సీత. నేను చూస్తూ ఉంటే అన్నీ మర్చిపోతా. ఇంకేం చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఈ ప్రపంచం అంతా నాటకం అని దాంట్లో బ్రతికేస్తూ ఉంది. కానీ నేను అలా బ్రతకలేనుగా సీత. నీతో ఏ బంధమైనా బాగుండాలనిపిస్తూ ఉంటుంది నాకు. నిన్ను చూసినప్పుడంతా నాకు రూపనే గుర్తొస్తూ ఉంటుంది సీత. ఆనంద్ మూవీని నీ వల్లే చూశానేమో అనిపిస్తూ ఉంటుంది. తను ఏంటో తనకు అర్థం అవ్వలేదు సీత. అలానే నువ్వు కూడా అసలు అర్థం కావు, కానీ చాలా మంచి అమ్మాయివి. ఏం చేస్తున్నావో అర్థం కాదు, కానీ చేసే ప్రతి పనిలో మంచి జరగాలని ఆలోచిస్తూ ఉంటావు. అసలు తన గురించి చెప్తూ ఉంటే ఇంకా చెప్తూనే ఉండాలనిపిస్తుంది. అలా సాంగ్స్ వింటూ తనతో మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోయా. కానీ మా సీత స్వభావం ఎలాంటిదంటే రుక్మిణి లాంటిది. చాలా అమాయకురాలుతాను. ఎప్పుడు చూసినా ఒకరిని ప్రేజ్ చేస్తూ వాళ్ళ మంచిని కోరుకొని వెళ్తూ ఉంటుంది. తన చూపు ఎంత పవర్ఫుల్ అంటే అవతల మనిషి ఎంతటి వాడైనా సరే, వాడు ఎంతటి కోపంలో ఉన్నా సరే, ఒక్కసారిగా తను మన వైపు ఒక్క చూపు విసిరితే చాలు ఇంకా అన్నీ మర్చిపోవచ్చు. అంత ప్రభావం ఉంటుంది తన చూపుకి. ప్రతి అమ్మాయిలో నువ్వే ఉంటావు సీత, కానీ అబ్బాయిలే చూపులు అలానే ఆలోచనలే వేరుగా ఉంటాయి. మన మనసుతో చూడండి, వేరే ఏం థింక్ చేయకుండా ప్రతి అమ్మాయి సీతాదేవిలా కనపడుతుంది. మనల్ని ఒకరు మోసం చేశారని వచ్చిన వ్యక్తిని కూడా మనం అలా చూడడం మూర్ఖత్వం అవుతుంది. మనల్ని ఒకరు బాగా చూసుకున్నారు, వచ్చిన వాళ్ళు కూడా అలానే చూసుకుంటారనేది అమాయకత్వం అవుతుంది. ప్రతి ఒక్క అమ్మాయికి తన స్పేస్ ఇవ్వండి. తను ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థం చేసుకోండి. తను మాటలకి వాల్యూ ఇవ్వండి, రెస్ట్రిక్షన్స్ పెట్టకండి. మీకు అక్కడే సీత కనపడుతుంది. మా సీతని రోజు ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరిలో చూస్తూ ఉన్నా. అంత అందమైన సీత మా అమ్మాయి. నవ్వినా అందంగా ఉంటావు, ఏడ్చినా అందంగా ఉంటావు, కసురుకున్నా అంతే, చిరాకు పడినా అంతే, ఏ అమ్మాయి అయినా అంతే, ఎలా ఉన్నా అందంగా ఉంటుంది. డోంట్ ఎవర్ గో ఫర్ లుక్స్, గో ఫర్ క్యారెక్టర్. యూ అండ్ యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. నువ్వు కావాలనుకున్న బ్యూటీ తనలో ఉండదేమో, కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంత ప్రేమ తన దగ్గర ఉంటుంది. ఇలా రోజు ప్రతి ఒక్క వ్యక్తిలో సీతని చూస్తూ ఉంటా. రెండేళ్ల పాపలో స్వచ్ఛమైన నవ్వులో కనపడేలా, కలుషితం లేకుండా ఉండే మనసులో ప్రతి ఒక్కరి దగ్గర నువ్వే కనపడుతూ ఉంటావు సీత. ఇంతటితో నేటి ప్రసారం ముగిసింది. ఇట్లు మీ సీత లాంటి అమ్మాయి గురించి చెప్పిన మీ సారా. ఆగండి ఆగండి, ఒక మాట. ఒక అబ్బాయి అమ్మాయి స్నేహితులుగా ఉన్నప్పుడు ఏం ఆలోచించకుండా ఎలా కావాలంటే అలా మాట్లాడుకుంటారు. కానీ అదే స్నేహం ప్రేమగా మారినప్పుడు చాలా కష్టం. వాళ్ళని భావాలని ఇంకా వాళ్ళ మాటల్ని ఎలా తెలపాలో తికమక పడిపోతూ ఉంటారు. అలా అక్కడే ఆగిపోయి చాలా ప్రేమ కథలు అక్కడే ఆగిపోయాయి. భయపడి బాధపడి బ్రతకడం కన్నా అది చెప్పేసి అవతల వాళ్ళ మాటలు విని బ్రతికేయడం బాగుంటుంది అనిపిస్తుంది. సో డిసిషన్ మీదే, ఏం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. ఇప్పుడు ఇంతటితో నేటి ప్రసారం ముగిసింది మీ ఆకాశవాణిలో.